ఆరుగాలం కష్టపడి పని చేసి అప్పులు తీసుకొని విగ్రహాలను తయారు చేసి వినాయక చవితి సందర్భంగా విగ్రహాలను అమ్ముకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్న కార్మికులు నిన్నటి రోజు రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం బహిరంగ ప్రదేశాల్లో విగ్రహాలు పెట్టకూడదని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం బహిరంగ ప్రదేశాల్లో విగ్రహాలు పెట్టకపోతే విగ్రహాలు తయారు చేసిన కార్మికుల పరిస్థితి అగమ్యకోచరంగా తయారయ్యే పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే గత కరోనా కాలం నుంచి అప్పులకు వడ్డీలు కట్టలేక నానా అవస్థలు పడుతున్న వీరికి ఇప్పటి ప్రభుత్వ మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టులా ఉంది. విలేకరులు విగ్రహ కార్మికులను అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ ప్రభుత్వ నిర్ణయం ఇదే అయితే రాష్ట్రంలో ఎంతమంది విగ్రహ కార్మికులు ఆత్మహత్య చేసుకుంటారో ముందు తెలుస్తుందని వారు తెలిపారు. కార్యక్రమంలో విగ్రహ కార్మికులు వారి వద్ద పనిచేసే సిబ్బంది పాల్గొన్నారు. బొమ్మలు చేసుకుంటే ఈ బొమ్మలు పోయిన సంవత్సరం కోవిడ్ కారణంగా ఆగిపోయింది. సరే ఈ సంవత్సరం అంటే పోయిందిలే నెక్స్ట్ ఇయర్ కైనా వస్తది కదా అని చెప్పి అనుకుంటే ఈ సంవత్సరం 8 అడుగుల దాకా పర్మిషన్ అనేది 8 అడుగుల పర్మిషన్ బాని చేసి నిన్నగాక మొన్న వచ్చి కదక్కన అయ్యగొడక లేదు చిన్న బొమ్మలు అడుగు బొమ్మలకైనా అని చెప్పేసి పర్మిషన్ అనేది. ఇప్పుడు మేము వడ్డీలు ఎట్లా కట్టాలా, వడ్డీల వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలా, ఎక్కడ దూకి సావాలని మాకేం అర్థం కావటం లేదు. ఇప్పుడు సినిమా హాల్ ఇచ్చారు కదా, సినిమా హాల్కి పర్మిషన్ ఇచ్చారు, స్కూల్కి పర్మిషన్ ఇచ్చారు, బస్సులకి పర్మిషన్ ఇచ్చారు, బ్యాందీ షాపులకి పర్మిషన్ ఇచ్చారు, చర్చిలలో ప్రార్థన చేసుకునేదానికి పర్మిషన్ ఇచ్చారు. ఈ కుమ్మరోడు వినాయకుడి చవితికి ఈ కుమ్మరోడు ఈ బొమ్మలు అనే దానికే పర్మిషన్ లేకుండా రద్దు చేయటం అనేది ఎంత దారుణం, ఎంత ఇది ఇది ఏమన్నా న్యాయమని ఎవరికైనా అనిపించిందేమో చెప్పమనండి. ఈ హిందువులంటేనే జగన్మోహన్ రెడ్డి సార్ పడదా, లేకుండా ఉంటే జగన్మోహన్ రెడ్డి సార్ని ఏమన్నా హిందువులు ఏమన్నా చింతపరిచయంరా, ఏం లేదు కదా. ఏమి లేనప్పుడు ఈ హిందువుల మీదనే ఇంత కక్ష సాధించటం ఎందుకు? ఈ కక్ష అనేది ఆయన ఆయన కొరకైనా ఇంకా మిగతా వాళ్ళ కొరకైనా, ఆ పార్టీ ఈ పార్టీ వాళ్ళు ఏమన్నా ఈ కక్షకు పెట్టుకుని ఉంటాడా? లేదనుకుంటే కుమ్మరోళ్ళనే చచ్చిపోమని నేను చెప్పేమన్నా చెప్తుండడా? ఈ వడ్డీలు ఈ కట్టుకోకపోతే ఈ అప్పులు తీర్చుకోకపోతే మాకు సావే. మేమేమన్నా ఉరిబొరి ఎంత పెట్టుబడి పెట్టావు? నేను 10 లక్షలు పెట్టుబడి పెట్టిన, 10 లక్షలు పెట్టుబడి పెడితే 10 లక్షలకు వచ్చి ఇప్పుడు పోయిన సంవత్సరం తీసుకొని వచ్చిన, ఇప్పుడు 1.5 సంవత్సరం అయింది, 1.5 సంవత్సరంకి ఇప్పుడు కనీసం 12-13 లక్షల దాకా వడ్డీ వచ్చి ఉంటుంది, 3 లక్షల దాకా వడ్డీ వచ్చి ఉంటుంది. 2 రూపాయలు లెక్కనే తెచ్చుకున్నా కానీ 3 లక్షల రూపాయలు వడ్డీ వస్తుంది. నేనేం చేయాలి? మాలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కడుపు ఇట్లా కడుపు కొట్టే కాడికి మీకు కుమ్మరోళ్ళకి అనుమతి లేదురా అని చెప్తే మేము ఆయన ఒక్కసారి అనే కాడికి ఒక్కసారి ఓటేపించిన దానికి మాకు మా కుమ్మరోళ్ళకి ఇట్లా చేయొచ్చునా? ఎంత దారుణం అది కుమ్మరో